నెల్లూరు జీజీహెచ్ లో ఏం జరుగుతుంది? అక్కడి వైద్యుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం వెరసి నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అందుకు ప్రత్యక్ష నిదర్శనం ఒక్కరోజే ఒకే వార్డు ఒకే రూమ్ లో అత్యవసర చికిత్స పొందుతున్న 8 మంది మృతి చెందడం. ఈ ఘటన కరోనా సెకండ్ వేవ్ తరువాత జీజీహెచ్ లో 8 మంది మరణించడం కలకలం రేపుతోంది. అక్కడి వైద్యులు పంతనలేని సమాధానాలు ఇవ్వడం, ఒకే రోజు వరుస మరణాలు చూస్తుంటే జనాలు భయాందోళన చెందుతున్నారు. ఈ ఘటన పలు సందేహాలకు తావిస్తోంది. పేదలకు మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలకు ఆరోగ్యానికి భరోసా ఇచ్చే ఆసుపత్రి నెల్లూరు జీజీహెచ్. కానీ అక్కడే ప్రాణాలకు రక్షణ లేదనిపిస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా లేకపోవడం, అన్ని సౌకర్యాలున్నా నిర్లక్ష్య వైద్యం ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎంతో మంది పేదలు తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారన్న విమర్శలు మూటగట్టుకుంటుంది. సాధారణ జ్వరం, ప్రాణాంతకమైన వ్యాధులతో వచ్చేవారికి అక్కడ సరైన వైద్యం అందించడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇటీవల అనేక మంది మృత్యువాత చెందారు కూడా. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం ఆసుపత్రిలోని ఒకే వార్డులో ఒకే గదిలో 10 మందికి పైగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. వారిలో 8 మంది గంటల వ్యవధిలో మరణించడం అంతుపట్టని మిస్టరీగా మారింది. అసలు ఒకే వార్డులో చికిత్స పొందుతున్న ఆ 8 మంది ఒకే రోజు మరణించారనే దానికి సమాధానం రావడం లేదు. మృతుల కుటుంబ సభ్యులకు సైతం అక్కడి వైద్యులు వారు చికిత్స పొందుతూ మృతి చెందారని నమ్మించి రాత్రి 10 గంటల్లోపు ఆ మృతదేహాలను వారి వారి ఇళ్లకు పంపించేయడంతో అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం శనివారం మధ్యాహ్నం వెలుగులోకి రావడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వారు మృతి చెందడానికి ప్రధాన కారణం మాత్రం చెప్పడం లేదు. ఆసుపత్రి సూపరింటెండెంట్ మాత్రం వారివి సహజ మరణాలని, చికిత్స పొందుతూ చనిపోయారని, దీన్ని కాంట్రవర్సీ చేయవద్దని అనడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అలాంటిది అంటే అబ్నార్మల్ సిచ్యువేషన్ ఏం జరగలేదు, రొటీన్ గా మామూలుగా జరిగే పద్ధతులు మాత్రమే జరిగినాయండి. మామూలుగా ఇలాంటి డెత్లు అవుతుంటాయి, రోజు 10-15 డెత్లు హాస్పిటల్ అంతా కలిపి జరిగే అవకాశాలు ఉంటాయి. మరి ఇదేమి స్పెసిఫిక్గా ఏదో నెగ్లిజెన్స్ వలన లేకపోతే ఏదో డెఫిషియన్సీ వలన జరిగిన విశేషం మాత్రం అలాంటి సిచ్యువేషన్ లేదు. మాకే తెలియలేదు, ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా అంత శక్తి ఇవ్వలేదు. మా శక్తి పైన, మా శక్తికి తగ్గట్టుగా మా మేము చదువుకున్న చదువుకి తగ్గట్టుగా మేము ఇక్కడ హాస్పిటల్లో ఏమేమి చేయగలమో అవన్నీ కూడా బాగా చేస్తున్నాము. ఇప్పటి వరకు నెగ్లిజెన్స్ అంటూ ఏమి ఉండదు. ఒక్కోసారి డెత్ అయిన తర్వాత ఉంటే ఈసీజీ తీసి డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. అది ఇంకెక్కడైనా వేరే దగ్గర పోయి ఈసీజీని తీస్తుంటే అదొక 10-15 నిమిషాలు ఆ ఈసీజీ తీసి కన్ఫర్మ్ చేసేదానికి ఖచ్చితంగా అవును చనిపోయారని చెప్పేదానికి లేట్ అవచ్చేమో కానీ, అంతకంటే ఇప్పుడు చెప్పిన ఆరోపణలు ఏదైతే వచ్చారో అవన్నీ కూడా మా దృష్టికి మా దగ్గర ఉన్న రికార్డ్స్ని బట్టి వాటిని బట్టి కూడా అవన్నీ కరెక్ట్ కాదు. ఎవరో ఎవరు చెప్పారో ఎందుకు అట్లా ఆరోపణలు వచ్చాయైతే మాకు తెలియదు, కానీ అవన్నీ అయితే కరెక్ట్ కాదు. వారి మృతికి కారణం ఆక్సిజన్ సరిగా అందకపోవడమేనని అంతా అంటున్నారు. సరిగా విద్యుత్ సరఫరా లేకపోవడం, ఆ సమయంలో ఆసుపత్రిలో ఉన్న జంబో జనరేటర్లు పనిచేయకపోవడం, ఆ వార్డులో చికిత్స పొందుతున్న ఆ 8 మందికి ఆక్సిజన్ అందకే చనిపోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనరేటర్లు గత కొంతకాలంగా పనిచేయడం లేదని, వాటి మరమ్మతులు పట్టించుకోలేదని, అందుకు వైద్యాధికారుల నిర్లక్ష్యమే కారణమని కూడా అంటున్నారు. ఏదేమైనా ఈ విషయంలో జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరినారాయణలు ప్రత్యేక దృష్టి సారించి ఓ కమిటీతో విచారణ చేయిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని బాధిత కుటుంబ సభ్యులు, ప్రజలు కోరుతున్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.